नमस्ते, वेलकम टू एसएनएन टीवी न्यूज़ बुलेटिन लंबनी का हेडलाइंस। प्राथमिक पाठशाला पिल्लल तो पानी चेस्तना प्रधान उपाध्याय लो जेडपीटीसी नारेड्डी मोहन रेड्डी आध्र्यंलो कांग्रेस पार्टी मेंबरशिप इंश्योरेंस कार्डु पंपणी। కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నోముల భరత్ దేశంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు। హాలియా పట్టణం విశ్రాంత ఉద్యోగుల భవనంలో అన్నమల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 85 మంది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు। కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెన్లి భారం తగ్గిందని పేర్కొన్నారు। రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు। కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ దరఖాస్తులు చేసుకునేటప్పుడు ఏమైనా ఇబ్బందులు అయినాయని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు। అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దల, మాజీ అస్కాబ్ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి, హలియా మున్సిపల్ చైర్మన్ వేంపాటి పార్వతమ్మ, శంకరయ్య మార్కెట్ చైర్మన్లు, జవాజీ వెంకటేశ్వర్లు, మర్లా చంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి దోరపల్లి వెంకన్న, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఊర్లకొండ వెంకటయ్య, కౌన్సిలర్లు ప్రసాద్ నాయక్ వెంకటయ్య, కోఆప్షన్ మెంబర్ చాపల సైదులు, మార్కెట్ డైరెక్టర్లు సురభి రాంబాబు శ్రీనివాసరెడ్డి, పిఏసీఎస్ డైరెక్టర్ బొమ్మిశెట్టి ఆంజనేయులు, పట్టణ యూత్ అధ్యక్షులు సైదాచారి జాగృతి, మండల అధ్యక్షులు రమణయ్య, సర్పంచులు ధర్మారెడ్డి, వెంకటరామరెడ్డి, రాములు, కిరణ్ కుమార్, బీర్లకంటి శ్రీను, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు భానుప్రకాష్, ఎంపీటీసీ రమేష్, బందిలి సైదులు, జింకల ప్రసాద్, జానకి రాములు, మాజీ సర్పంచ్ మారయ్య, చేపల వెంకన్న, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। హాలియాపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిడుమనూరు త్రిపురారం మండలాలకు చెందిన 64 మంది అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ పథకం నుంచి మంజూరైన 26,30,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శ్రీ నోముల భగత్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద మధ్యతరగతి ప్రజలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని, అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు। పేదవారికి ఎలాంటి కష్టం రాకూడదనే వారు వైద్య సేవలకు అయిన ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసి గౌరవ సీఎం కేసీఆర్ గారికి ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దల, మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, తాటి సత్యపాల్, పిడిగం నాగయ్య, హలియా మార్కెట్ చైర్మన్లు జవ్వాజీ వెంకటేశ్వర్లు, చంద్రారెడ్డి, ఎంపీపీ సలహాదారు బొల్లం రవి, మార్కెట్ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, మార్కెట్ డైరెక్టర్లు సురభి రాంబాబు, బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, లచ్చయ్య, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ గుండబోయిన వెంకన్న, బీసీ ఉద్యోగ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మండల రవి, వివిధ గ్రామ సర్పంచులు అనుమల శ్రీనివాసరెడ్డి, అల్లం శ్రీను, సైదులు, దేవస్థానం చైర్మన్ వెంకటరమణ, గ్రామ పార్టీ అధ్యక్షులు యుగేందర్ రెడ్డి, జంగిలి శ్రీనివాస్, ఉద్యమకారుడు అన్నబోయిన కొండలు, పేలపూడి బాలకృష్ణ, ఆర్య, త్రిపురారం ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు। ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు రామకృష్ణపురం మున్సిపాలిటీ 21వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ పార్వతి విజయ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, మున్సిపాలిటీ మేనేజర్ నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్లా ఆజీజ్, పట్టణ ఇన్ఛార్జ్ గాండ్ల సమ్మయ్య ప్రారంభించారు। ఈ సందర్భంగా మున్సిపాలిటీ కౌన్సిలర్ పార్వతి విజయ, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ ఆజీజ్ మాట్లాడుతూ
పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కంటి పరీక్షలు చేసుకున్న వారికి వెంటనే కళ్లద్దాలు ఇస్తున్నారని, కంటి ఆపరేషన్ అవసరమైతే వారిని మంచిర్యాల హాస్పిటల్లో శస్త్రచికిత్సలు చేపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ఈ రోజు ఉంటుందని తెలిపారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ 21st వార్డులో కంటి వెలుగు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. మరి మన తెలంగాణ రారాజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకము ప్రజల వద్దకు నేరుగా పోయేటట్టుగా తీసుకొస్తున్నారు. మరి అలాంటి నాయకులు మనకు దొరకడం అదృష్టంగా భావించాలి. మరి అట్లాగే ఎన్నో మంచి పథకాలు తీసుకురావాలి. అదే విధంగా మన తెలంగాణ ప్రజల అండదండలు ఎల్లవేళలా కేసీఆర్ గారికి ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై సుమన. కంటి వెలుగు ప్రోగ్రామ్కి ఇది చేసిన మా చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ మా సీనియర్ నాయకులు, పట్టణ ఇన్ఛార్జ్ గాళ్ళ సమన్న గారికి, కమిషనర్ అండ్ మేనేజర్ గారికి, కౌన్సిలర్లకు, మాతోటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు అండ్ మహిళా నాయకులకు, అండ్ ముఖ్యంగా ఈరోజు 21వ వార్డు కౌన్సిలర్ పార్వతి విజయ అధ్యక్షతన 21వ వార్డులో ఈరోజు కంటి వెలుగు ప్రోగ్రామ్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలకు మూల పురుషుడైనటువంటి మా కేసీఆర్ గారు ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ని ప్రారంభించడం చాలా అభినందనీయం. ముఖ్యంగా ఇంతవరకు ఫస్ట్ వార్డు నుంచి 20 వార్డులలో 11,300 మందికి కంటి పరీక్షలు చేసి దాదాపు 5,000 మందికి కళ్లద్దాలు ఇవ్వడం జరిగింది. సో 21వ వార్డులో నివసిస్తున్న ఓటర్స్ మహాశయులందరూ ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకొని మనం ప్రైవేట్ హాస్పిటల్ల చుట్టూ తిరుగుతూ డబ్బులు పాడు చేసుకోకుండా మీకు కంటి సమస్యలు ఉన్నట్టయితే మెరుగైన చికిత్స కోసం మెరుగైన వైద్య ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకొని ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సుమనన్. ప్రభుత్వ ఆదేశానుసారం ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇవాళ మనము ప్రస్తుతం వార్డు నెంబర్ 21 ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారం మన 22 వార్డులకు సంబంధించి 100 వర్కింగ్ డేస్ ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం, షెడ్యూల్ ప్రకారం ఈరోజు లాస్ట్ బట్ వార్డు అయిన 21వ వార్డులో మనం చేసుకుంటున్నాం. రేపు 22వ వార్డులో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. తవకల్ స్కూల్లో రేపు పొద్దున్న స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కోరేది ఒకటే, ఇప్పటి వరకు మనకు 11,300 మంది వరకు ఈ క్యాంపును మనం వినియోగించుకున్నారు. దాంట్లో 2,300 మందికి దగ్గర చూపుకు సంబంధించిన స్పెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2,530 మందికి దూర చూపుకు సంబంధించిన స్పెట్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక 430 మందికి అంటే వాళ్ళకు ప్రాబ్లం అనేది పెద్దగా ఉన్నందుకు మంచిర్యాలలోకి మంచిర్యాలలో ఉన్న పెద్ద హాస్పిటల్కి లేకుంటే ఇంకా అంతకంటే ఎక్కువ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్ళకి అక్కడ రెఫర్ చేయడం జరిగింది. మన క్యాతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించిన ఈ 100 పని దినములలోకి వెళ్ళి రేపు లాస్ట్ డేట్ కాబట్టి వార్డు నెంబర్ 22లో తవకల్ స్కూల్లో ఇది ఏర్పాటు చేసిన దానికి మిగిలిన ఇంకెవరెవరు మన పట్టణంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపు మిగిలిన వాళ్ళందరూ కూడా పొద్దున తవకల్ స్కూల్కి వచ్చి అక్కడ విధిగా అందరూ కూడా కంటి పరీక్షలు చేసుకోవాలని క్యాతన్పల్లి పురపాలక సంఘం నుంచి నేను కోరుకుంటున్నాను. అంతేవిధంగా ఈ కార్యక్రమం ఇప్పటివరకు మనకు సక్సెస్ చాలా సక్సెస్ అయింది. దీనికి సహకరించిన చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిల్ సభ్యులు అందరూ, పట్టణ ప్రముఖులు అందరూ అండ్ ముఖ్యంగా వైద్య సిబ్బంది, పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున పురపాల సంఘం ద్వారా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పరిగి దోమ మండలం గుండాల ప్రాథమిక పాఠశాలలో పిల్లలతో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు కేశవులు సదరు ఊర్లో వ్యక్తి పిల్లలతో ఎందుకు పని చేయిస్తున్నావని అడగగా, మరి నేను పని చేయాలా అని ప్రధానోపాధ్యాయులు కేశవులు సదరు ఊర్లో వ్యక్తికి బదులిచ్చారు. పిల్లలతో పని చేయించిన ప్రధానోపాధ్యాయులు కేశవులపై సంబంధిత మండల అధికారి ప్రధానోపాధ్యాయులు కేశవులపై చర్యలు తీసుకోవాలని గుండాల గ్రామ ప్రజలు కోరుతున్నారు. మీరు పిల్లలు పని చేయకుండా
ఏమయ్ సార్ ఏమంటలేవు హెచ్ఎం గారు ట్రాక్టర్ ఎందుకు వస్తది ఎవరి పని పని మీకు ఎవరు చెప్పారు ఏమి చేస్తుండ్రు పెరల్ పాటు ఉంటే మీరు చేసుకోవాలి పని మీరు చేసుకోవాలనా జెడ్పీటీసీ నారని మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ రామారెడ్డి మండల జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారెడ్డి మండల జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి, పోసానిపేట గ్రామ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇన్సూరెన్స్ కార్డు పంపిణీ చేయడం జరిగిందని, ఈ కార్డు ఉన్న ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారికి 2 లక్షల బీమా వస్తుందని, అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ కార్డు ఉన్న వారికి మొదటిగా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తామని తెలిపారు. వారి సమక్షంలో మన కాంగ్రెస్ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించిన కార్డులు ఇవ్వడం జరుగుతుంది. బీమా కార్డు వల్ల 2 లక్షల రూపాయలు ఒక కార్యకర్త చనిపోతే హార్ట్ అటాక్. ఈ కార్డు ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ప్రమాదంలో చచ్చిపోయినట్టుంటే 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ తరఫున చెందుతాయి. కాలు పోతే 50,000, చేతి పోయినా 50,000 వస్తాయి. ఇది ప్రమాద బీమాకే వర్తిస్తుంది, నార్మల్ డెత్కు వర్తించదు, హార్ట్ అటాక్ అయినా వర్తించదు. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మునుముందు కూడా ఈ కార్డు ఉన్న వారికే ఇండ్లు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన ఏ పథకమైనా కానీ కార్డు ఉన్న వారికే ముందుగా ఎంత తెలుస్తుంది. ఎందుకోసం అంటే మన కాంగ్రెస్ పార్టీ ఆదరించి ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ గుర్తించే బాధ్యత మన రేవంత్ అన్న మనకు అప్పేపిండు, సుభాష్ అన్న మనకు అప్పేపిండు, చెబిస్తాబ్ మనకు అప్పేపిండు. కాబట్టి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్తున్నాం. ఎల్లా వేళ్ళ కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది. ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలోనే ఇండ్లు ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి టైంలో గరీబులకు పిల్లలు కల్పించడం జరిగింది, ఫీజు రీయింబర్స్మెంట్ జరిగింది, ఆరోగ్యశ్రీ రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి విలేజ్లోకి పోయినప్పుడు ప్రతి ఒక్కరు మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బిడ్డ అని కొంతమంది అడుగుతూ ఇవాళ టీఆర్ఎస్ నాయకులు అని పేరు మార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతుంటారు. ఆనాడు గరీబులకు కూడా ఇండ్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది, మరియు ప్రతి ఒక్క పథకం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గరీబులకు. కాబట్టి అందరు చెప్పే బాధ్యత మీ ఉంది. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో జాగ్రత్త కబడ్దారి కాముందు కూడా ఈ కల్లిమల్లి మాటలు చెప్పి మళ్ళీ అధికారం రావాలని చూస్తున్న కేసీఆర్ మాటలు చెల్లడు కాదు, మాటలు నడవే ఇక ముందు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీరు గట్టిగా నిలవడండి. మనకు రెండు రోజుల్లో మనం 2,000 పింఛన్ ఇస్తాం, 500 సిలిండర్లు ఇస్తాం, రైతు బీమా ఎట్లా ఇస్తారో రైతు బీమా రెండు పంట నష్టం కూడా ఇస్తాం మనం. కాబట్టి ఇదంతా మనం చెప్పాలి. ప్రతి ఇంటి లేని వారికి, గుడిసెలు లేని వారికి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా ఇచ్చిండో, ఇందిరాగాంధీ ఆ విధంగా 70 ఏళ్ళ కింద ఇందిరాగాంధీ ఏ విధంగా ఇచ్చిందో, ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి గుడిసె ఉన్నాయేలా ఇల్లు నిర్మించిస్తాం 5 లక్షల రూపాయలు కష్టంగా ఇస్తాం. వీళ్ళ లెక్క కలిమల్లి 5 చెప్పి 2 చెప్పి 3 కచ్చి 3 కిలో 3 వాడేళ్ళు లేదు 1000 కేసీఆర్ చెప్పే మాట. ప్రతి ఒక్క గుడిసె ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇల్లు మంజూరు చేసి ఇల్లు మంజూరు ఇచ్చేయగలుగుతామని కరాఖండిగా చెప్తున్నాం. గతంలో మేము చెప్పినా చెప్పిస్తామన్నప్పుడు మనం ఎన్ని ఇల్లు కట్టుకున్నాం. ఫ్లూటూ జింక ముందు ఊదండే, పొలిటికల్ సింహం పొంగులెట్టి ముందు కాదు. దమ్ము ధైర్యం ఉంటే రాబోయే ఎన్నికల్లో దమ్ము ధైర్యం ఉంటే పొంగులెట్టిని ఢీకొనడం ఎమ్మెల్సీలు తాత మధు, పల్లా రాజేశ్వరరెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు మద్దినేని బేబీ, స్వర్ణకుమారి స్వీట్స్ వార్నింగ్ ఇచ్చారు. గత 3-4 రోజులుగా వారు వ్యవహరిస్తున్న తీరు, పొంగులెట్టిపై చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టలేందుకు ఖమ్మంలోని పొంగులెట్టి క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పార్టీలోకి డబ్బు కోసం, కాంట్రాక్ట్ల కోసం వచ్చారని అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. 2,900 కోట్ల కాంట్రాక్టులు అందరికీ ఎలా కేటాయించారో తమ నాయకుడికి అలానే కేటాయించారని, అందులో తమ నాయకుడికి ప్రత్యేకంగా కేటాయించిందేమీ లేదన్నారు. పర్సంటేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాంట్లో శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా ఆయనకి ఆయనే 700 కోట్ల రూపాయల వర్కులు చేయాల్సింది, ఇంకా నాకు 400 కోట్ల రూపాయలు పెండింగ్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మేము చెబుతా ఉన్నాం,
మీరు చెప్తే మేమే రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు మేము లేము. అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు ఎలా ఏ రూపంలో ఇచ్చారనేటువంటిది శ్రీనివాస్ రెడ్డి గారే ప్రత్యేకంగా చెప్తారు. అప్పటి వరకు మీరు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క శ్రీనివాస్ రెడ్డి గారు 2900 కోట్ల రూపాయలనే మీరు 6% తీసుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని రాజకీయ ఉన్మాదులుగా, డబ్బు ఉన్మాదులుగా మీరు వ్యవహరించట్లేదా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. అలానే ఈరోజు హైదరాబాద్లో ఏ ముఖ్యమంత్రి చేయనట్లుగా 1000 ఎకరాల భూమిని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకి 1000 కోట్ల రూపాయలకి అమ్ముకొని ఒక ఇంటర్వ్యూలో రాజదేవ్ సతీష్ తనతో మాట్లాడుతూ తన విశ్లేషణలో కూడా ఏం చెప్తా ఉన్నారంటే, ఈ దేశాన్ని రాజకీయంగా కబ్జా చేసుకోవడానికి నా దగ్గర డబ్బులున్నాయి, దేశవ్యాప్తంగా ఎంతమంది అభ్యర్థులు అయితే పోటీ చేస్తారో అందరికీ నేనే డబ్బులు పెట్టుకుంటారని చెప్తున్న పరిస్థితి ఉంటే నీకు మేము ఎక్కడ పర్సంటేజ్ ఇచ్చాం, ఎప్పుడు ఇచ్చాం, ఎలా ఇచ్చాం అనేటువంటిది మేమెందుకు చెప్పాలి మీ దగ్గరే లిస్ట్ ఉన్నప్పుడు? కాబట్టి రాజకీయ డబ్బు ఉన్మాదులుగా మీరు వ్యవహరిస్తున్నారు, అధికార మదంతో మీరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అలానే హలియాపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిడుమనూరు త్రిపురారం మండలాలకు చెందిన 64 మంది అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ పథకం నుంచి మంజూరైన 26,30,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శ్రీ నోముల భగత్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద మధ్యతరగతి ప్రజలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని, అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. పేదవారికి ఎలాంటి కష్టం రాకూడదనే వారు వైద్య సేవలకు అయిన ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసి గౌరవ సీఎం కేసీఆర్ గారికి ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దల, మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, తాటి సత్యపాల్, పిడిగాం నాగయ్య, హలియా మార్కెట్ చైర్మన్లు జవ్వాజి వెంకటేశ్వర్లు, చంద్రారెడ్డి ఎంపీపీ సలహాదారు బొల్లం రవి, మార్కెట్ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, మార్కెట్ డైరెక్టర్లు సురభి రాంబాబు, బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, లచ్చయ్య, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ గుండబోయిన వెంకన్న, బీసీ ఉద్యోగ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మండల రవి, వివిధ గ్రామ సర్పంచులు అనుమల శ్రీనివాస్ రెడ్డి, అల్లం శ్రీను, సైదులు, దేవస్థానం చైర్మన్ వెంకటరమణ, గ్రామ పార్టీ అధ్యక్షులు యుగేందర్ రెడ్డి, జంగిలి శ్రీనివాస్, ఉద్యమకారుడు అన్నబోయిన కొండలు, పేలపూడి బాలకృష్ణ, ఆర్య, త్రిపురారం ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో ఎస్టీపీను ప్రారంభించిన జిఎం సివిల్ కార్పొరేషన్ సిహెచ్ రమేష్ బాబు, జిఎం మందమరి జి మోహన్ రెడ్డి వారు మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలోని మురికి నీటిని శుద్ధి చేసి మొక్కలను వినియోగించడానికి ఈ ఎస్టీపీ ప్లాంట్లు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆ తర్వాత ఏరియా ఆసుపత్రి ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటి జిఎం ఓదెల, ఫారెస్ట్ ఆఫీసర్ రమణారెడ్డి, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, టీబీజీకేఎస్ స్ట్రక్చర్ కమిటీ మెంబర్ శంకర్ రావు, ఏజీఎంఈ అండ్ ఎం నాగరాజు, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, డివైసీఎంఓ డాక్టర్ ఉషా, డీజీఎం సివిల్ శ్రీనివాస్, డీజీఎం వర్క్షాప్ నరసింహారాజు, కాజీపేట ఏజెంట్ రాజేందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రామ్దాస్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ ప్రభాకర్, ఏరియా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సార్ అట్లా పట్టుకోండి సార్, ఇటువైపు చూడండి. ఆరు మట్టి పోసిన దాకా Thank you.
కోసం ఇదంతా పెట్టిస్తారు రెండు ఉన్నాయి ఎస్టీపీ మనము ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జిఎం సివిల్ రమేష్ గారి చేతిలో మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాము. సో ఇది తక్కువ ఖర్చుతో ఆల్మోస్ట్ 12 lakhs ఖర్చుతో మనము ఈ ప్లాంట్ చేసుకున్నాము. దీనివల్ల మనకు కేకేఓసి మన మైన్స్లో ఓపెన్ చేసినప్పుడు ఎంఓఎఫ్ వాళ్ళ కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ చేయడమే కాకుండా మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ చేసి వాటర్ని మనం ఓపెన్గా పంపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో కలుష్యం కాకుండా ఉండడానికి ఇటువంటి ప్లాంట్స్ మనము మన్నమరులో ఇది మొదటిది. ఇంకా రెండు కూడా అతి త్వరలో పూర్తయినాయి, అవి కూడా ప్రారంభించబోతున్నాము. సో ఇటువంటి కార్యక్రమాలు సింగరేణి చేపడుతున్నందుకు ఫైర్ మేనేజ్మెంట్ మనకి ఇచ్చినందుకు వారికి కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి చేసినందుకు ఇటువంటి ఇది మంచిగా మెయింటైన్ చేసి దీన్ని ప్రారంభించడమే కాదు దీన్ని కంటిన్యూగా మెయింటైన్ చేసుకుంటూ దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి ఒక్క యాజమాన్యమే మరి ఇప్పటి వరకు మన జిఎం సివిల్ గారు చెప్పారు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. నిర్మల్ జిల్లా మోదల్ మండల కేంద్రంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్, జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, సయ్యద్ మూగదుం సంతోష్, సామి బషీర్, వాజిద్ జావీద్ మాకబుల్ మరియు మైనార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. కామారెడ్డి హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి డిపో కార్యాలయం ముందు ధర్నా. కోటపల్లి జమా మసీద్ దగ్గర మైనార్టీ సోదరులు సోదరిమణులకు రంజాన్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. కంటి వెలుగు దేశానికే గొప్ప పథకమన్న రమణపేట ఎంపీపీ కన్నమైన జ్యోతి బలరాం. నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక గీతం ఆవిష్కరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.